మనకి ప్రత్యుత్పత్తి విధానాలు తెలుసు అలైంగిక లైంగిక ప్రత్యుత్పత్తి అలైంగిక ప్రత్యుత్పత్తిలో శాఖీయ భాగాల ద్వారా ప్రత్యుత్పత్తి జరిగి మనకి కొత్త మొక్కలు అనేటివి ఏర్పడతాయి అదే లైంగిక ప్రత్యుత్పత్తిలో లైంగిక భాగాలైన కేసరావళి అండాశయం లాంటి భాగాల ద్వారా ప్రత్యుత్పత్తి జరిగి కొత్త మొక్కలు అనేటివి ఏర్పడతాయి ఇవి తరలి మొక్క నుంచి విడిపోయి కొత్తగా డెవలప్ అవుతూ ఉంటాయి కానీ కంగారు లాంటి జంతువులలో మనము గమనించే ఉంటాం తమ బిడ్డల్ని ఒక సంచి లాంటి నిర్మాణంలో దాచుకొని పెంచుకుంటూ ఉంటుంది అంటే తల్లి జీవిలోనే బిడ్డను కూడా మోస్తూ ఉంటుంది అలాంటి విధానమే మనకి మొక్కలలో కూడా కొన్ని మొక్కలలో ఎన్విరాన్మెంట్ స్ట్రెస్ని తట్టుకోవడం కోసం తమ బిడ్డల్ని తమలోనే ఉంచుకొని పెంచుకునే జీవులు ఉన్నాయి అలాంటి మొక్కలే ప్రదర్శించే ఆ ప్రదోత్పత్తి విధానాన్ని మనం వివి ప్యారీ అంటాం వివి ప్యారీ అని పిలుస్తాం ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు ఈ రైజోఫొరా అనేది మనకి బురద ప్రాంతాల్లో పెరుగుతుంటుంది దీంట్లో తమ బిడ్డల్ని అవి వాటి మీదనే ఉంచుకుంటాయి అనమాట అలా ఉంచుకుంటే దాన్ని మనం ప్యారీ అంటాం దానికి సంబంధించి మ్యాటర్ ఇప్పుడు చూద్దాం వివిప్యారీ దీన్నే మనం శిశుత్పాదన అంటాం ఇవి చూపించేవి ఏంటంటే కొన్ని మ్యాంగ్రూవ్ మొక్కలు రైజోఫొరా లాంటి మాంగ్రూవ్ మొక్కలు మ్యాంగ్రూవ్ మొక్కలు ఎక్కడ పెరుగుతాయి బురద ప్రాంతాల్లో పెరుగుతూ ఉంటాయి ఇక్కడ విత్తనాల అంకురణ అంటే ఆ జర్మినేషన్ అనేది మనకి తల్లి మొక్కని అంటిపెట్టుకునే ఉంటాయి మనం ఇంతవరకు ఏది చదివినా కూడా ఒక మొక్క నుండి విత్తనాలు ఏర్పడము లేదా వాటి శాఖీయ భాగాలు ఇవన్నీ భూమి మీదకి చేరి కొత్త మొక్కలు అనేవి ఏర్పడతాయి కానీ ఇక్కడ మాత్రం తల్లి మొక్కని అంటిపెట్టుకొని అన్నమాట దాన్ని మనం వివిప్యారి అంటాం ఒక మొక్క వివిప్యారీ చూపించడానికి దాన్ని ప్రదర్శించడానికి ఆ వ్యూహం అని చెప్పొచ్చు అనమాట ఒక స్ట్రాటజీని ప్లే చేయడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే ఎన్విరాన్మెంటల్ స్ట్రెస్ ఆ పర్యావరణంలో వచ్చే ఆ స్ట్రెస్ని తట్టుకోవడం కోసం అవి ఎందుకంటే బురద ప్రాంతాల్లో పెరుగుతుంటాయి ఇవి ఆక్సిజన్ లభించక వాటి వేర్లను కూడా అవి డిఫరెంట్గా రూట్కి అగెయిన్స్ట్గా గ్రావిటేషన్ ఫోర్స్కి అగెయిన్స్ట్గా భూమి పైకి పెంచుకుంటూ ఆక్సిజన్ని పీల్చుకుంటూ ఉంటాయి ఇలాంటి మొక్కల్లోనే మనం వివిప్యారీ అనే ఒక స్ట్రాటజీని మనం చూడవచ్చు ఇది వివిప్యారీకి సంబంధించి మనకి ఎందులో కనిపిస్తుంది అంటే కొన్ని మాంగ్రూవ్ మొక్కలు లైక్ రైజోఫరా లాంటి మాంగ్రూవ్ మొక్కల్లో మనకి వివిప్యారీ అనేది కనిపిస్తుంది ఇప్పుడు మనకి వివృత బీజాలు ఆవృత బీజాల్లో అండాలు అనేటివి ఎలా ఎలా ఏర్పడతాయి వివృత బీజాల్లో విత్తనాలు అనేవి మనకి బాహ్యంగానే కనిపిస్తుంటాయి అదే ఆవృత బీజాల్లో అయితే విత్తనాల చుట్టూ మనకి విత్తనాలు కప్పుతూ ఒక ఫలకవచం అనేది ఉంటుందన్నమాట ఇది ఒక మేజర్ డిఫరెన్స్ వివృత అండాలనేటి నగ్నంగా ఉంటాయి అంటే కనిపిస్తూ ఉంటాయి ఆవృత ఆవృతమై ఒక ఫలకవచం అనేది ఉంటుంది ఇది ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం అతి చిన్న మొక్క ఉల్ఫియా అతి పొడవైన మొక్క వంద మీటర్ల వరకు పెరిగే మొక్క ఏంటంటే యూకలిప్టస్ పురుషంలో పుష్పంలో మనకి పురుష లైంగిక అవయవం అనేది ఉంటుంది దాన్ని మనం కేసరం అంటాం ఈ కేసరంలో మనకి ఒక కేసర దండం ఉంటుంది అలాగే చివరిన మనకి ఒక పరాగకోశం అనే నిర్మాణం కూడా ఉంటుంది ఈ పరాగకోశం క్షేకరణ విభజన జరిగి మనకి పరాగ రేణువులు అనేవి విడుదలవుతాయి మనకి పుష్పంలో స్త్రీ లైంగిక అని మనం అండకోశాన్ని పిలుస్తాం దీన్ని మనం ఫలదలం అని కూడా అంటాం ఈ అండకోశంలో అండాశయం అనేది ఉంటుంది ఈ అండాశయం లోపల అండం అనేది ఉంటుంది అండం లోపల మనకి పిండకోశం అనేది ఉంటుంది ఈ పిండకోశం అనేది క్షీణించిన స్త్రీ సంయోగ బీజదం పిండకోశం అనేది క్షీణించిన స్త్రీ సంయోగ బీజదం ఈ పిండకోశంలో ఉండే ప్రతి కణాలు కూడా అన్నీ కూడా కాలే అనమాట ఫస్ట్ మనం ఆర్డర్ చూసుకుంటే ఫస్ట్ ఉండేది అండకోశం అండకోశం లోపల అండాశయం అండాశయం లోపల అండం అండం లోపల పిండకోశం అనేది ఉంటుంది ఈ పిండకోశంలో మనకి మూడు కణాలతో ఉండే స్త్రీ బీజ కణ పరికరం అనేది ఉంటుంది ఆ మూడు కణాలలో ఒకటి స్త్రీ బీజ కణం రెండు సహాయ కణాలు వీటితో పాటు మనకి పిండకోశంలో మూడు ప్రతిపాదక కణాలు ద్వైస్థితిక కేంద్రకం అనేవి కూడా ఉంటాయి ఇప్పుడు ఒక పురుష బీజ కణం స్త్రీ బీజ కణంతో ఫలదీకరణ జరిగితే మనకి సంయుక్త బీజం ఏర్పడుతుంది ఇది రియల్ ఫర్టిలైజేషన్ సంయుక్త సంయోగం అంటాం అది మనకి రెండు పురుష బీజ కణాలు ఉంటాయి పరాగణాలంలో ఆ రెండవ పురుష బీజ కణం కేంద్రకంతో సంయోగం చెందుతుంది అప్పుడు ప్రైమరీ ఎండోస్పం న్యూక్లియస్ అనే దాన్ని ఫామ్ చేస్తాయి దాని నుంచి మనకి ఎండోస్పం అంకురచ్చదం అనేది ఏర్పడుతుంది ఇది మనకి కేవలం ఆవృత బీజ మొక్కల్లో మాత్రమే కనిపిస్తుంది మీకు ఈ పాటికే తెలుసు యాంజియోస్పమ్స్కి జిమ్నోస్పమ్స్కి డిఫరెన్స్ ఏంటో తెలియకపోతే కమెంట్ సెక్షన్లో చెప్పండి ఇక్కడ పెరుగుతున్న బిడ్డకి ఆహారాన్ని అందించేదే అంకురచ్చేదం అలాగే ఆవృత బీజాల జీవిత చక్రంలో ప్రధానమైన దశ ఏంటంటే స్పోరోఫైటిక్ ఫేజ్ బహుకనయుతమైనప్పటికి కూడా అంటే ఇది కూడా బహుకనయుతమే ఇది గ్యామిటోఫైటిక్ కూడా బహుకనయుతమే అయినప్పటికీ కూడా పూర్తిగా ఈ స్పోరోఫైట్ మీద ఆధారపడి ఉంటుంది గ్యామిటోఫైటిక్ ఫేజ్ అనేది ఇది ఒక మొక్క ఒక ఆవృత బీజ మొక్క యొక్క నిజ జీవిత చక్రం ఇప్పుడు చూడండి ఆవృత బీజ చక్రం ఇది ఒక ముక్క దీని నుంచి మనకి ఏర్పడతాయి అండకోశం అనేది పరాకోశం అనేది ఫీమేల్ మేల్ ఫీమేల్ మేల్ అన్నీ కలిసి సంయుక్త బీజం ఏర్పడుతుంది సంయుక్త బీజం పిండంగా మారి మళ్ళీ సిద్ధ బీజం అనేది ఏర్పడుతుంది ఇది కంప్లీట్గా మనకి సెకండ్ యూనిట్ అనేది ఇక్కడితో కంప్లీట్ అయిపోతుంది